సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, పొగరుబోతు కోడలు గయ్యాలి అత్త పార్ట్ 1. ఒక ఊర్లో సూర్యకాంతం అనే ఆవిడ ఉండేది. ఆమెకి ఒక్కడే కొడుకు, పేరు రవి. సూర్యకాంతం తన కొడుకుని చాలా గారంగా పెంచింది, పెద్ద పెద్ద చదువులు చదివించింది. ఒకరోజు సూర్యకాంతం తన స్నేహితురాలు పద్మతో ఫోన్లో మాట్లాడుతూ, ఏందే నీ కోడలు నువ్వు చెప్పిన మాట వినకపోగా నీకే పని చెప్తాందా? అట్లా చెప్పడానికి సిగ్గుందానే నీకు? కోడలికి భయపడతాన్నావు? ఛీ, నువ్వు నా ఫ్రెండే కాదు, ఫోన్ పెట్టేయ్ అని అంటూ ఉంటే పద్మ, హా, నీ కొడుక్కి పెళ్ళయ్యేదాకా ఓపిక పట్టే, అప్పుడు నీకే తెలుస్తుంది ఈ కాలపు కోడళ్ళు అత్త మాట విడే రకమే కాదని. పాష్గా ఉంటూ అత్తతోనే పనులు చేయించుకునే రకమని ముందు ముందు నీకే తెలుస్తుందాగు అని అంటూ ఉంటే సూర్యకాంతం, నేను మీలాగాదే, వచ్చే కోడల్ని ఎక్కడ తొక్కాలో ఎక్కడ నొక్కాలో మనకి బాగా తెలుసు. నా ముందు ఏ కోడలైనా వంగి ఉండాల్సిందే. అసలు నా ఇంటికి వచ్చే కోడలంటేనే అణిగిమణిగి ఉండేదై ఉండాలే. అలాంటి అమ్మాయినే వెతికి మరీ నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. హా, అది చూస్తా, చూడు చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి హాల్లో కూర్చున్న తన భర్త రాజేంద్ర దగ్గరికి వచ్చి, మనోడికి పెళ్లి సంబంధం చూడమని పంతులు గారికి చెప్పమన్నా, చెప్పిండ్రా? హా, చెప్పినగా, ఈరోజు వచ్చి కలుస్తా అన్నాడు అని అంటూ ఉండగానే పంతులు గారు వచ్చారు. పంతుణ్ణి చూడగానే రాజేంద్ర, అదిగో మాటల్లోనే వచ్చిండ్రు, రండి పంతులు గారు కూసోండి. అయ్యా నమస్కారం అని అంటూ వచ్చి కూర్చున్నారు. అమ్మా, ఆయన చెప్పినప్పటినుంచి అదే పనిలో ఉన్నానమ్మా. చుట్టుపక్కల ఊర్లో ఉండే అమ్మాయిల ఫోటోలన్నీ తీసుకొచ్చాను. అందులో మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నేను మిగతా విషయాలు మాట్లాడేస్తాను. అలాగే, చూపించు. అలాగేనమ్మా అని అతని దగ్గర ఉన్న ఫోటోస్ అన్ని చూపిస్తూ ఉన్నాడు. ముందుగా ఒక ఫోటో చూపించి, అమ్మా, ఈ అమ్మాయి పక్కూర్లోనే ఉంటుంది, వీళ్ళ నాన్నగారు పెద్ద లాయరు. లాయరా? వద్దొద్దు, ఈ అమ్మాయికి అన్ని లా పాయింట్లు తెలుసుంటాయి. ఆ అన్నా ఊ అన్నా కోర్టుకెక్కుతుందేమో. వేరే చూపించండి. అలాగే అమ్మా, చూడండి, ఈ అమ్మాయి పేరు రాణి, వీళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్. ఏంది పోలీసా? అస్సలొద్దు, గట్టిగా మాట అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినా పెట్టిస్తుంది. వద్దొద్దు. అలాగేనమ్మా. ఇదిగో పంతులు, ఇట్లా పోలీసులు లాయర్ల సంబంధాలు మాకొద్దు, బాగా డబ్బున్న సంబంధం కూడా అస్సలొద్దు. మరెలాంటి సంబంధం చూడాలమ్మా? అనకువగా ఉండే అమ్మాయి, అత్తకి ఎదురు చెప్పని అమ్మాయి. కట్నం తేకపోయినా పర్లేదు, కానీ కట్టుబొట్టు పాతకాలపు అమ్మాయిలా ఉంటే చాలు. అలాగేనమ్మా, కొంచెం టైం ఇవ్వండి, అలాంటి అమ్మాయినే చూసి చెప్తాను. అలాగే, వెళ్ళిరండి. అమ్మా, అది ఏందయ్యా, డబ్బులా? అవునమ్మా. ముందు అమ్మాయిని చూడండి అయ్యా, వెళ్ళండి. పంతులు అక్కడి నుంచి వెళ్తూ, ఈ మహాతల్లికి కాబోయే కోడలు ఎక్కడుందో ఏమో అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సూర్యకాంతం ఉండే ఊరికి 4 ఊర్ల అవతల రామారం అనే ఊరు ఉంది. ఆ ఊర్లో చంద్రకాంతం అనే అమ్మాయి ఉంది. ఆమె బాగా చదువుకుంది. ఒకరోజు ఇంట్లో కూర్చొని తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంది. ఏంటే, నిన్నేదో పెళ్లి సంబంధం వచ్చినట్లుంది, ఏమైంది, కుదిరిందా? ఏంటే కుదిరేది? ఏంటి ఎలా అంటావు? మరెలా అనాలే, ఈ పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళు ఉన్నారు చూశావు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. చీర కట్టుకుని కూర్చుంటే అమ్మాయి పాతకాలపు మనిషిలా ఉంది, మాకొద్దు అంటారు. సరే అని మళ్ళీ వచ్చే వాళ్ళ ముందు జీన్స్ టీషర్ట్ వేసుకొని కూర్చుంటే అమ్మాయి మరీ పాష్గా ఉంది, మాకొద్దు అని వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి చెప్పు అని చెప్తూ ఉంటే ఫ్రెండ్, నా బాధ నీకు నవ్వులాటలా ఉందానే. సారీ సారీ, నేనొకటి చెప్తా, చెయ్యి. చెప్పు. నువ్వు మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగి పెళ్ళిళ్ళ పేరయ్యేళ్ళకి ఇవ్వు, వాళ్ళే నీకు మంచి సంబంధాలు తీసుకొస్తారు. వాళ్ళొచ్చేటప్పుడు కూడా నువ్వు అలాంటి డ్రెస్ వేసుకుంటే సరి. ఆ మాట చంద్రకాంతానికి బాగానే అనిపించింది.
సరే అని ఫోన్ పెట్టేసి ట్రెడిషనల్ శారీలో ఫొటోస్ దిగి పెళ్లిళ్ల పేరయ్యకు పంపించింది. ఆ ఫొటోస్ అటూ ఇటూ తిరిగి సూర్యకాంతం దగ్గరికి వచ్చాయి. పంతులు గారు సూర్యకాంతానికి ఆ ఫొటోస్ చూపించి, అమ్మా, ఈ అమ్మాయి పేరు చంద్రకాంతం అని చెప్పాడు. చంద్రకాంతాన్ని చూడగానే సూర్యకాంతం, అమ్మాయి లక్షణంగా ఉంది, అత్త చెప్పిన మాట వింటూ అత్తమామల సేవ చేసుకునే పాతకాలపు అమ్మాయిలా చాలా బాగుంది. అమ్మయ్య, ఇన్ని రోజులకి మీకు అమ్మాయి నచ్చింది, ఇక లేట్ చేయకుండా పెళ్లికి ఏర్పాట్లు చేసేయమంటారా? హా, చేసేయండి. పంతులు గారు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్ది రోజుల్లోనే సూర్యకాంతం చంద్రకాంతాన్ని తన కొడుకు రవికిచ్చి పెళ్లి చేసి తన ఇంటికి కోడలిగా తెచ్చుకుంది. చంద్రకాంతం వచ్చినప్పటి నుంచి సూర్యకాంతం చంద్రకాంతాన్ని తలుచుకుంటూ, నా కోడలు చాలా అనుకువగా చెప్పిన మాట వినేదానిలాగే ఉంది. హా, ఇక మీదట కూడా ఈ ఇంట్లో నా మాటే చెల్లుతుంది. ఆ పద్మ ఏమంది, ఈ కాలపు కోడళ్ళు అత్త మాట వినేటోళ్ళు కాదు, పాషుగా ఉంటూ అత్తతోనే పనులు చేయించుకుంటూ ఉంటారంది కదా, దానికి నా కోడల్ని చూపించి, ఈ ఇంటి పెత్తనం ఇంకా నాదే, నా కోడలు నేనేం చెప్తే అది వింటది, ఇప్పుడే దానికి ఫోన్ చేస్తాను అని అనుకుంటూ ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్ పద్మకి ఫోన్ చేసి పద్మని తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. తెల్లారే పద్మ సూర్యకాంతం ఇంటికొచ్చి కూర్చుంది. ఏంటే, ఏమో రా అని ఫోన్ చేసినావు, ఏమైంది? ఏం లేదు, నీకు నా కోడల్ని చూపిద్దామని. ఆ రోజేమన్నావు? ఈ రోజుల్లో కోడళ్ళు అపింది అస్సలు వినరు, మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని అత్తల్ని ఆడిస్తారన్నావు గదా, ఇప్పుడు నా కోడల్ని పిలుస్తాను, చూసి షాక్ అవుతావు. అవునా, సరే పిలు చూద్దాం అని అంది. చంద్రకాంతం, నా ఫ్రెండ్ వచ్చింది, కాఫీ పట్టుకరా. చంద్రకాంతం అస్సలు పలకలేదు. దాంతో పద్మ, ఏది, నీ కోడలు అస్సలు పలకట్లేదు, ఏ పనిలో ఉందో ఏమో, ఇంకోసారి పిలుస్తానాగు అని అనుకుంటూ మళ్ళీ గట్టిగా పిలిచింది. గదిలో ఫోన్ పట్టుకుని కూర్చున్న చంద్రకాంతం అత్త పిలుపు విని, హా, ఏంటత్తమ్మా? హా, ఉన్నావా? నా ఫ్రెండ్ వచ్చింది, కాఫీ పట్టుకరా. చంద్రకాంతం మళ్ళీ పలకటం మానేసింది. దాంతో పద్మ, సూర్యకాంతం షాక్ అయింది. ఈసారి ఇంకొంచెం గట్టిగా పిలిచింది. ఆ పిలుపు విని చంద్రకాంతం బయటకొచ్చింది. బయటకొచ్చిన కోడల్ని చూసి సూర్యకాంతం కంగు తిన్నది. చంద్రకాంతం జీన్స్ టీషర్ట్ వేసుకొని ఉంది. అది చూసి పద్మ తనలో తానే నవ్వుకుంటూ ఉంది. సూర్యకాంతం షాక్ అయింది. ఏందే ఆ డ్రెస్సు? ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అత్తమ్మా, మీరు ముసలోళ్ళు కదా, మీకు తెలియదులేండి. ఆ మాట విని సూర్యకాంతం షాక్ అయి, అంటే నువ్వెప్పుడు గిసోంటి డ్రెస్లే వేసుకుంటావా? హే, రోజు కాదత్తమ్మా, అప్పుడప్పుడు. సరే, ఈ డ్రెస్ ముచ్చట ఇప్పుడు కాదు గానీ, ఇగో నా ఫ్రెండ్కి కాఫీ పట్టుకరాపో. కాఫీయా? నాకు పెట్టడం రాదు కదా. మీరిద్దరు కలిసి కాఫీ పెట్టుకోండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి సూర్యకాంతం షాక్. పద్మ, అని నవ్వుకుంటూ ఉంది.